మంగళగిరి టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వరుస అరెస్టులు జరుగుతున్నాయి. హైదరాబాద్ మియాపూర్లో వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు మంగళగిరి పోలీసులు. అక్కడి నుంచి కారులో తరలించారు, మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. నిన్న హైకోర్టు వైసీపీ నేతల బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో పలువురిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు కదిలారు. దీంతో హైదరాబాద్లో నందిగం సురేష్, విజయవాడలో డిప్యూటీ మేయర్ భర్తని ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ అనుచరులు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. వీరితో పాటు తలసిల రఘురాం, ఒగ్గు గవాస్కర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వైసీపీ నేతల కోసం 12 బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఇక చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ అజ్ఞాతంలో ఉన్నారు. నందిగం సురేష్ ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్న క్రమంలో నర్సరావుపేట దగ్గర ఆయన భార్య కార్లను అడ్డుకున్నారు. తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారని, ఆయన దాడి కేసులో ఉన్నట్లుగా సాక్ష్యాలు కూడా లేవంటున్నారు నందిగం సురేష్ భార్య లత. ఇదే మంగళగిరి పిఎస్ లో గతంలో తన భర్తపై హత్యాయత్నం కూడా చేశారన్నారు. సురేష్ కి ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత అంటున్నారు లత. ప్రజావేదిక కూల్చేదానిలో, టీడీపీ పార్టీ ఆఫీస్ కూల్చేదానిలో, ఏ మీడియాలోనైనా లేకపోతే ఏ నందిగం సురేష్ గారు ఉన్నట్టు ఏ ఒక్క సాక్ష్యమైనా ఉంటే ఇదిగో నందిగం సురేష్ గారు ఇలా ఉన్నారు, ఇదిగో ఫోటో అని చూపించవచ్చు కదా. ఇది పర్సనల్గా రాజకీయ కక్షపూరితంగానే నా భర్తని అరెస్ట్ చేశారు. ఈ స్టేషన్లో నా భర్తకి ఏదన్నా జరిగితే, ఈ రోజు వరకు తను చాలా హెల్దీగా లోపలికి వెళ్ళారు, చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఏ చిన్న ఇబ్బంది ఉండి ఆయన బయటకు వచ్చినా సరే నేను చంద్రబాబు నాయుడు మీద, హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు మీద కేసు పెడతాను. నందిగం సురేష్ అరెస్ట్ తర్వాత మంగళగిరి పిఎస్ కు వైసీపీ నేతలంతా చేరుకున్నారు. అయితే వారిని లోపలికి అనుమతించలేదు. కసేపటిక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నందిగం సురేష్ అరెస్ట్ అక్రమమన్నారు వైసీపీ నేత సుధాకర్ బాబు. అక్రమ కేసుల్లో దళితులను ఇరికిస్తున్నారని, తమను పిఎస్ లోకి ఎందుకు రానివ్వడం లేదంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్ని వేధింపులకు పాల్పడ్డా జగన్ ని విడిచిపెట్టేదే లేదు అన్నారు సుధాకర్ బాబు. హైదరాబాద్లో అనారోగ్యంతో భుజానికి ఆపరేషన్ కోసం వెళ్ళిన వ్యక్తిని అర్ధాంతరంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆయన మీద అక్రమంగా ఒక కేసుని ఇప్పుడు బనాయించి, 3 సంవత్సరాల క్రితం దాడి జరిగినప్పుడు ఎవరెవరు దానిలో పాల్గొన్నారో పోలీసులు విచారణ చేశారు, అనుమానితులందరినీ పట్టుకున్నారు, చట్టపరమైన చర్యలన్నీ తీసుకున్నారు. నేను ఒక మాజీ ఎమ్మెల్యేని, మా పార్టీకి సంబంధించిన ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడయ్యా, కనీసం వెళ్ళి చూసి వస్తానని అడిగినా కూడా, గంట సేపటి నుంచి ఎస్ఐ స్థాయి వ్యక్తులను బతిమలాడుతున్నా కూడా కాలు ముందుకు వేయనీయలేదు. కనీసం పోలీస్ స్టేషన్ గేట్లో కూడా మమ్మల్ని రానీయలేదు. అంటే అంటరానితనం, మాలా మాదిగలు అరెస్ట్ కాబడితే కూడా పలకరించే దిక్కు మొక్కలేని ఈ రాష్ట్రంలో మా దయనీయమైన పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరికీ విన్నవిస్తున్నాం. మీరు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసుకొని పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలను టార్గెట్ చేసి ఎల్ఎల్ అప్పిరెడ్డి గారిని, తలసిల రఘురామ గారిని, యువనాయకుడు అవినేష్ గారిని, మాజీ ఎంపీ సురేష్ గారిని మీరు టార్గెట్ చేసి రాజకీయంగా చిత్రవదలు చేయాలని చూసినా మేము జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని మనవి చేస్తున్నాం.